దర్శి అసెంబ్లీకి ప్రథమ మహిళా అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేసింది. దర్శి చరిత్రలో 1952 నుంచి ఇప్పటి వరకు దర్శి అసెంబ్లీలో దిగిన అభ్యర్థులందరూ పురుషులే. ఈసారి ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ నుంచి మహిళా అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అవకాశం లభించింది. టీడీపీ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో దర్శిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గొట్టిపాటి హనుమంతరావు అప్పట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో పాటు దర్శి నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. గతంలో ఉన్న మాటూరు నియోజకవర్గంలో ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాలున్నాయి. అదేవిధంగా పాత అద్దంకి నియోజకవర్గంలో తార్లూరు మండలంలోని గ్రామాలున్నాయి. ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టపాటి రవికుమార్ డాక్టర్ లక్ష్మీకి బాబాయ్ అవుతారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ ఆమెను అభ్యర్థిగా ఖరారు చేసింది.